ఈ రోజు మనం చేసుకోబోతున్న రెసిపీ పల్లీ చిక్ పల్లీ బర్ఫీ పల్లీ చిక్కీ అంటారు పల్లీ చిక్కీ అంటే మామూలుగా పల్లీ డ్రై పల్లీలు పల్లీలుగా ఉంటుంది కదండి అది కాదు బర్ఫీ పల్లీలను పౌడర్ చేసి చేసుకునేది చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది చూడండి ఎంత స్మూత్గా ఉంటుందో పెద్దవాళ్ళు కూడా పిల్లలు అందరూ ఇష్టపడే అంత ఇది చూడండి ఎంత స్మూత్గా ఉందో ఇంకెందుకు రెసిపీ చూసారు ఇవ్వండి ఫ్రెండ్స్ ఫస్ట్ కడాయి వేడెక్కిన తర్వాత ఒక కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం మరీ మాడిపోకుండా కొంచెం స్లోగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన పల్లీని కాస్త చల్లారనిద్దాం చల్లారాక పొట్టు తీసి మిక్సీ వేసుకుందాం 2 స్పూన్లు నువ్వులు వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఇలా వేయించుకొని పొట్టు తీసుకున్న పల్లీని మిక్సీ చేసుకుందాం ఇలా మిక్సీ చేసుకున్న పల్లీ పొడిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం యాలకుల పొడికి 2 స్పూన్లు పంచదార 4 యాలకులు మిక్సీ వేసుకొని పౌడర్ చేసుకుందాం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకొని షుగర్ మునిగే వరకు కొంచెం వాటర్ వేయాలి షుగర్ అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి వీడియోని మధ్యలో మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూసారంటే మీకు వీడియో నీట్గా అర్థమవుతుంది రెసిపీ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి మీరు కానీ ఫస్ట్ టైంగా నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు కంటెంట్ ఉంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ చూడండి షుగర్ మెల్ట్ అయిపోతుంది ఈలోపు మనం ఒక ప్లేట్లో నెయ్యితోటి గ్రీజింగ్ చేసుకుందాం దీనికి పెద్దగా పాకం రానక్కర్లేదండి కొంచెం ఉర్ని జస్ట్ ఇలా వస్తే సరిపోతుంది దీంట్లో ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం అలాగే యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుందాం యాలకులు పంచదార మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి అది దీంట్లో కొంచెం కొంచెంగా పల్లీల పొడి ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా పల్లీల పొడి యాడ్ చేసుకుంటూ తిప్పుకోవాలి మనం ఇలా మొత్తం యాడ్ చేసుకుని మొత్తం మంచిగా కలిసిపోయేలాగా తిప్పుకోవాలి ఎక్కడ ఉండకట్టకుండా నీట్గా మంచిగా కలుపుకోవాలి నువ్వులు వేసుకుందాము ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం ఇప్పుడు మొత్తం తిప్పుకుందాం ఎందుకంటే ఇలా మొత్తం కన్సంట్రేట్ మొత్తం దగ్గరకు వచ్చేసిన తర్వాత మనము ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇవన్నీ మొత్తం కడాయినంతా వదిలేస్తుంది చూసారా ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం దీన్ని ప్లేట్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒకసారి ఏ విధంగా ఇలా టాప్ చేసుకుంటే ఎక్కడ మధ్యలో బబుల్స్ ఉన్నా ఇదైపోయి ఈ విధంగా వస్తుంది ఇలా చేసి పెట్టుకున్నాక వేడి చల్లారక ముందే మనము కట్ చేసుకోవాలి
ఈవెన్ గా మనకు నచ్చిన షేప్ లో డైమండ్ షేప్ లోను స్క్వేర్ షేప్ లోను మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక మనము పీసెస్ ని ఇంకా చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి చూడండి అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా స్మూత్ గా ఉంటుంది।